ఇంటిని విడిచిపెట్టి పదూళ్ళు వెళ్ళాడంట. బైబిల్లో రాయబడింది మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో దెక్కపోలి వెళ్ళి యేసు ఆయనకి చేసింది చెప్పాడంట. డెక్కపోలి అంటే తెలుగులో ఉంది కానీ ఇంగ్లీష్లో డెక్కా పోలీస్ అని ఉంటుంది. డెక్కా అంటే 10, పోలీస్ అంటే సిటీస్. 10 పట్టణాలకు వెళ్ళి సువార్త చెప్పాడంట. సమాధుల్లో నుండి సువార్తికుడిగా మారిపోయాడు. హల్లెలూయా. 10 పట్టణాల్లో యేసు యొక్క ఔన్నత్యాన్ని గురించి వివరించడం ప్రారంభించాడు. ఇతడు నిజంగా రక్షించబడ్డాడు గనుక, ఇతడు నిజంగా యేసు చేత తాకబడ్డాడు గనుక, ఇతడు రక్షించబడి తన ఇంటిలో సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. ఇతడు రక్షించబడి సమాజంలో సాక్షిగా నిలబడగలిగాడు. ఈరోజు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, నువ్వు రక్షించబడి ఎంతకాలమైంది? నువ్వు రక్షించబడినటువంటి సాక్ష్యం నీ ఇంటి వాళ్ళు ఎలా చెప్పగలుగుతారు? ఈ వ్యక్తి అయితే ఇతను మారిన సాక్ష్యాన్ని వాళ్ళమ్మ నాన్న చెప్తారు. ఏమని తెలుసా, ఒకప్పుడు నా కొడుకు దెయ్యం పట్టేసి సమాధుల్లో తిరుగుతూ ఉండేవాడండి, భయంకరమైనటువంటి జీవితాన్ని జీవించేవాడండి, త్రాగేవాడు తిరిగేవాడు వెచ్చలివిడి బ్రతుకు నా కొడుకుది, కానీ ఇప్పుడు నా కొడుకు మారాడు, మారు మనసు పొందాడు, ఒకప్పుడు నిష్ప్రయోజకుడు ఇప్పుడు ప్రయోజనకరంగా మారాడని వాళ్ళమ్మ నాన్న సాక్ష్యం చెప్పగలుగుతారు. ఈరోజు తమ్ముడు చెల్లి నీ గురించి మీ అమ్మ నాన్న ఏం మాట్లాడతారు? వాట్స్ యువర్ టెస్టిమనీ? నీ ఇంట్లో నీ సాక్ష్యం ఏంటి? నీ దైవజనుడు నీ గురించి ఏమని సాక్ష్యం చెప్తారు? నీ ఇరుగు పొరుగు నీ గురించి ఏం సాక్ష్యం చెప్తారు? నీ ఫ్రెండ్స్ ఏమని సాక్ష్యం చెప్తారు? నీ రిలేటివ్స్ నీ గురించి ఏం మాట్లాడుకుంటూ ఉంటారు? అబ్బే, వీడు చర్చిలోనేనండి, ఇంటి దగ్గర వేరే. అది కాదు మన సాక్ష్యం. నమ్మకమైన వ్యక్తులుగా మనం సాక్ష్యం పొందగలగాలి. బైబిల్లో తిమోతి అనేటువంటి ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆయన గురించి పౌలు భక్తుడు చెప్తూ ఈ మాట అంటూ ఉంటాడు. ఏమని తెలుసా, ఇతని లాంటివాడు ఇతని వంటివాడు నా యొద్ధ మరొకడు లేడు అని చెప్తూ ఉంటాడు. అంటే సామాన్యమైన సంగత, పౌలుతో తక్కువ మంది ఉన్నారా, కొన్ని వందల మంది ఎదుట తిమోతి గురించి ఒక సాక్ష్యం, ఇలాంటి యవనస్తుడు నా దగ్గర మరలా ఇలాంటోడు ఇంకొకడు లేడండి. తమ్ముడు చెల్లెమ్మ, నువ్వు నీ సంఘములో నీ సేవకుని ఎదుట నీ సాక్ష్యం ఎలా ఉంది? దేవుని మందిరంలో పవిత్రంగా బ్రతకగలుగుతున్నావా? కొంతమంది దేవుని మందిరానికే వస్తారు కానీ అక్కడే ప్రేమాయణాలు నడిపిస్తూ ఉంటారు. అక్కడే అసూయ, అక్కడే గర్వం, అక్కడే లేనిపోనివన్నిటినీ నడిపించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.